ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथवितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता राधा नमोस्तुते। सप्तकाञ्चनगौराङ्गी राधे राधेश्वरी वृषभानुजे देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले सर्वे भक्तिवेदान्तस्वामिनामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादिने। जय श्री कृष्ण चैतन्य श्री अद्वैत गदाधर कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఎంతవరకు చదువుకున్నామండి? 12వ అధ్యాయం కదా, ఫిఫ్టీన్త్ అయిపోయింది ప్రభుజీ అనుకుంటాను. అవును, 16వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. సిక్స్టీన్ వరకు అయింది ప్రభుజీ. సిక్స్టీన్ కూడా అయిపోయింది. ఆ అయిపోయింది ప్రభుజీ. సో ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారండి? మైత్రేయుడు కదండి. ఇదంతా మైత్రేయుడు వీరుడికి చెప్తున్నారు. సో చెప్తూ ధ్రువుడు మరి 36,000 సంవత్సరాల పాటు తన యొక్క రాజ్యపాలన చేసిన తర్వాత తన భార్యలని సంతానాన్ని బంధువులని సైన్యాన్ని మొత్తం తన యొక్క సమృద్ధవంతమైనటువంటి అన్ని ఆస్తులని పాస్తులని అన్నిటినీ కూడా వదిలేసి అంతఃపురాలని విహార స్థలాలని అన్నిటినీ కూడా అన్నిటి మీద కూడా యజమానిత్వాన్ని వదిలేసి ఆయన హిమాలయాలందరి భద్రికాశ్రమానికి వెళ్ళారు అనేటువంటి విషయం చూశాం ధ్రువుడు. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు చదువుదామండి 17వ శ్లోకం నుంచి. తస్యాం విశుద్ధ కరణ శివ వార్విగాహ్య జితమరున్మన స్థూలే దధార భగవత్ ప్రతిరూపయేత భద్రికాశ్రమమున ధ్రువుడు నిత్యము విశుద్ధముకు నిర్మల జలములతో స్నానమాడగా అతని ఇంద్రియములు పవిత్రమయ్యను. జితాసురుడై యోగము ద్వారా శ్వాసక్రియను ప్రాణవాయువును నిరోధించగా అతని ఇంద్రియములు పూర్తిగా నియమింపబడెను. పిదప అతడు తన మనస్సును భగవానుని అర్చావిగ్రహ రూపమైపై అంటే భగవద్ రూపముపై కేంద్రీకరించి ఆ రీతిని దేవదేవుని ధ్యానించు సమాధి మగ్నుడయ్యను. సో ఒక సమాధి మగ్నుడు అవ్వాలి అంటే అష్టాంగ యోగ విధానంలో భగవంతుణ్ణి ధ్యానించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే ఇంట్లోనే కూర్చొని మెడిటేషన్ చేస్తే భగవంతుని మీద ధ్యానం కుదరదు.
ఇంట్లో అనేక రకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మనకి ఏకాంత ప్రదేశం అనేది ఉండదు. మళ్ళీ మనం ఉన్నటువంటి వాతావరణంలో అంటే సిటీస్లో, ప్రత్యేకించి పల్లెటూర్లు కూడా సిటీలాగా మారిపోయి డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మనం ఎక్కడున్నామో అక్కడే అష్టాంగ యోగం చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అష్టాంగ యోగం. ఆ పవిత్రమైనటువంటి ప్రదేశం కూడా ఏకాంత ప్రదేశమై ఉండాలి. అక్కడ పుణ్య నదులు ఇలాంటివన్నీ ఉంటే అక్కడ ఈ ఈ యొక్క యోగ విధానాన్ని పాటించేటువంటి వాడు అలాంటి పుణ్య నదుల్లో స్నానం చేయటం వలన అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అతని ఇంద్రియాలు అంత కంట్రోల్ చేయబడతాయి. ఇంద్రియాలన్నీ కంట్రోల్ కాకుండా యోగం చేయడం అనేది అసాధ్యం. ఒకవేళ ఎవరైనా నా ఇంద్రియాలతోటి నేను నా ఇంద్రియ కర్మలు చేస్తూనే ఉంటాను, అయినా సరే నేను యోగం చేస్తున్నాను, నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటే మాత్రం అది కల్పన. సో అది ఒక చేస్తున్నాను అని మానసికంగా అనుకోని సంతోషపడటం తప్ప దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు. కాబట్టి ముందు ఇంద్రియ కర్మలన్నీ ఆగాలి. ఇంద్రియ కర్మలన్నీ ఆగాలి అని అంటే మనం మన ఇంట్లోనే ఉండి మన కర్మలన్నీ చేస్తూ మనం ఇంద్రియ కర్మలన్నింటినీ చేస్తూ మనం చేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ మనకి ప్రత్యేకించి మనం ఇంద్రియ కర్మలు ఆపటము అని అంటే ముందు భౌతికమైనటువంటి విషయాల పట్ల వ్యామోహం మొత్తం పోవాలి. అందుకనే ధ్రువుడు తన రాజ్యంలోనే ఉండి చేయలేదు, తన కోశాగారంలోనే ఉండి చేయలేదు, తన భార్యాపిల్లలతో ఉండి చేయలేదు. అందరినీ వదిలేశాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఏకాంతమైనటువంటి ప్రదేశంలో పవిత్ర నదుల్లో స్నానం చేసి తన ఇంద్రియాలన్నింటినీ పవిత్రం చేసుకుని ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేశారు. ఒక ఇంద్రియాలు మాత్రమే కాదు మనస్సును కూడా కంట్రోల్ చేశారు. అంటే మనసులో కూడా వేరే ఆలోచన రాకుండా కంట్రోల్ చేశారు. సమాధి మగ్నుడు అప్పుడు అవ్వగలిగారు. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చెప్తున్నది ఏమిటి అని అంటే ఆయన ఏదో శూన్యం మీదనో నిరాకారం మీదనో ధ్యానం చేయట్లేదు, భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేస్తుంది. అంటే ఇలాంటి యోగ ప్రక్రియలో కూడా పరిపూర్ణతను సాధించాలి అని అంటే వాళ్ళు ధ్యానం యొక్క ధ్యేయం, వాళ్ళ ధ్యానం దేని లక్ష్యం ఏమై ఉండాలి అంటే భగవంతుడి యొక్క రూపమై ఉండాలి. అలా భగవంతుడి యొక్క రూపం మీద కనుక ధ్యానం యొక్క లక్ష్యమై ఉంటే అప్పుడు వాళ్ళు ఆ యోగం యొక్క పరిపూర్ణతను సాధించగలుగుతారు. ధ్రువుడు సాధించినట్టు భగవంతుడి యొక్క రూపం మీద ఆయన మనసుని కేంద్రీకరించారు. అష్టాంగ యోగ పద్ధతి ఇక్కడ వర్ణితమైనది. ధ్రువుడు దానిని అంతకు మునిపే అభ్యసించి ఉన్నాడు. అష్టాంగ యోగము అనేది ఏదో ఒక ఆడంబరమైనటువంటి నగరంలో అభ్యసించుటకు ఉపదేశించబడినది కాదు. ధ్రువుడు భద్రికాశ్రమమునికి ఏగి అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఆ యోగమును అభ్యసించను. అతడు తన మనస్సును భగవత్ ప్రతిరూపమైనటువంటి అర్చా విగ్రహంపై లగ్నము కావించి ఆ విధమైనటువంటి అర్చా విగ్రహం తదేక చింతనలో సమాధి మగ్నుడయ్యను. అర్చా విగ్రహ ఆరాధనము విగ్రహ పూజ కాదు. అర్చా విగ్రహము అనేది భక్తుడు గాంచగలిగినటువంటి భగవదావతారం. కనుకనే ఆలయమునందు భక్తులు రాయి, లోహము, దారువు, మణులు లేదా చిత్రము రూపమున గల అర్చా విగ్రహ భగవానుని సేవలో నియుక్తులగుదురు. అవన్నీ స్థూల రూపములు అని పిలువబడను. భక్తులు అర్చా విధులను అనుసరింతురు. కనుక భగవానుడు అతడి భౌతిక రూపమునందున్నప్పటికీ తన మూల ఆధ్యాత్మిక రూపమునకు అభిన్నుడై ఉన్నాడు. ఆ విధముగా భక్తుడు జీవిత చరమ లక్ష్యమును సాధించువాడగును. అనగా అతడు భగవత్ చింతనలో నిరంతరము సంలగ్నము కాగలడు. భగవద్గీతలో తెలుపబడినట్లు ఆ విధమైనటువంటి నిరంతర భగవత్ చింతనయే మనుషుని అత్యుత్తమ యోగిగా చేయగలదు. మనం అనుకుంటాం అర్చా విగ్రహము అంటే ఏంటి అని మనకి మన యొక్క భావన ఎలా ఉంటుంది. అర్చా విగ్రహానికి సంబంధించి మన భావన ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే అదొక విగ్రహం, ఆయనే అదేం భగవంతుడు కాదు, భగవంతుడి యొక్క రూపం అని అనుకుంటాం. కానీ ఇక్కడ అర్చా విగ్రహము అనేటువంటిది భగవంతుడి యొక్క అవతారం. భగవంతుడు మన యొక్క రమాదేవి మాతాజీ మ్యూట్ చేయండి. హరే కృష్ణ. సో భగవంతుడు ఆధ్యాత్మికమైన వాడు. ఆధ్యాత్మికమైనటువంటి భగవాను మనం దర్శించటం అనేది సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు మనకి మనం దర్శించుకునే విధంగా అర్చా విగ్రహ రూపంలో అవతరిస్తారు. అంటే అర్చా విగ్రహాన్ని మనం ఒక రాయితో చేసిందో లేకపోతే చెక్కతో చేసిందో మట్టితో చేసిందో ఇంకేదైనా లోహంతో చేసిందో అనేటువంటి భావనలో మనం భగవంతుడి యొక్క రూపాన్ని ప్రతిరూపాన్ని మనం చూస్తున్నాము అనేటువంటి భావనలో ఉండకూడదు. అర్చా విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు స్వయంగా భగవాన్నే దర్శనం చేసుకుంటున్నాను అనేటువంటి భావనలో ఉండాలి. లేదు అంటే అదే శుద్ధ భక్తుడికి భక్తిలో ఉన్నటువంటి ఇతర స్టేజెస్ ఏవైతే ఉంటాయో ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి మొదటి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడికి రెండవ స్థాయి, మూడవ స్థాయి, నాలుగవ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా.
సో ఎవరైతే మొదటి స్థాయిలోకి వెళ్ళిపోతారో వాళ్ళు అర్చా విగ్రహాన్ని కూడా స్వయంగా భగవానుడే అక్కడ ఉన్నారు అని భావిస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్, ఆ భావన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అర్చా విగ్రహం మీద మనం మనస్సుని లగ్నం చేయటం అంటే భగవానుడి మీద మనం మనస్సును లగ్నం చేయటము అని అర్థం. అది మనం యోగాన్ని అభ్యసించేటువంటి విధానం. ఇక్కడ కూడా అష్టాంగ యోగం అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది మనం మనం ఉన్నటువంటి పట్టణాల్లో ఉండి చేసేటువంటిది కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ మళ్ళీ ప్రభుపాదులు గారు గుర్తు చేశారు. ఇంతకు ముందే ఆయన ఆ యోగ విధానాన్ని అవలంబించారు ధ్రువుడు, దాన్నే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు అని చెప్పారు. భక్తిం హరో భగవతి ప్రవహాన్నజస్రాం. ఆనంద బాష్ప కలయ ముహురర్ధ్యమాన విక్లీద్యమాన హృదయ పులకాంచితాంగో. ఆత్మా నమస్మరథ సావితి ముక్తలింగః. దివ్యానంద కారణమున అతని నేత్రముల నుండి ఆనందాశ్రువులు జాలువారెను. హృదయము ద్రవించెను, దేహము కంపించగా రోమాంచమయ్యెను. ఆ విధముగా సమాధిమగ్నుడైనటువంటి ధ్రువుడు తన శారీరక అస్తిత్వమును పూర్తిగా మరిచి శీఘ్రమే భవబంధ విముక్తుడయ్యను. భవబంధ విముక్తుడు అవడం అంటే మతజీ ఎవరని చెప్తారు? భౌతిక బంధాల నుండి విముక్తుడయ్యను, ముక్తి సాధించడం, ముక్తి సాధించడం, భౌతిక బంధాల నుంచి బయటపడటం. ఓకే, సో ఆయన దివ్య ఆనందంలో ఉన్నారు. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు మరి ఆనందాశ్రువులు వచ్చాయి? సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆనందాశ్రువులు వచ్చాయి అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే ఆయన భగవంతుణ్ణి చూడగలుగుతున్నారు సమాధిలో. సమాధి స్థితిలో కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలరు, భగవంతుణ్ణి చూడగలుగుతున్నారు. ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తారో అప్పుడు ఆనందాశ్రువులు వస్తారు. అంటే భావం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకూడదనే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. అది ఏమిటి అంటే మనకి భగవంతుడితోటి ఉన్నటువంటి బంధం ఏదైతే ఉంటుందో అది మనం ఈ భౌతిక శరీరంతో తెలుసుకోలేము, కానీ ఆత్మ ఫీల్ అవుతుంది. ఆత్మకు తెలుసు తనకి పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని ఎప్పుడైతే అది తెలుసుకుంటుందో స్పిరిచువల్ రిలేషన్ అన్నమాట అది. భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని అది ఫీల్ అయ్యి, ఫీల్ అయినప్పుడు అది భావం రూపంలో ప్రకటమవుతుంది. ఆ భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కళ్ళ మీద నీళ్లు వస్తాయి. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఆ భావం స్టేజ్లోకి వెళ్ళకపోతే మన కళ్ళ మీద నీళ్లు రావు. భావం స్టేజ్లోకి ఎప్పుడు వెళ్తాము అంటే ఆత్మకి భగవంతుడికి ఉన్నటువంటి రిలేషన్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో ఇంటర్నల్ గా, అప్పుడు మాత్రమే ఆ భావం వస్తుంది. సో ఆ భావం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భావం వచ్చేటువంటి వాళ్ళు అదృష్టవంతులు. అందుకనే చాలా మంది దర్శనం చేసుకోగానే కళ్ళ మీద నీళ్లు వస్తాయి, కొంతమందికి దర్శనం చేసుకుంటే కళ్ళ మీద నీళ్లు రావు. అలాంటి వాళ్ళు కూడా ఏడవాలి. ఎందుకు ఏడవాలి అంటే నాకెందుకు కళ్ళ మీద నీళ్లు రావట్లేదు అని ఏడవాలి భగవంతుడి ముందు నిలబడి. అంతేగాని నీళ్ళు రావట్లేదని వచ్చేయకూడదు. సో భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు ఆ భావం ప్రకటమయ్యే అవలేనందుకు కూడా బాధపడి ఏడవాలి. అది ఆనందాశ్రువులు కాదు. మనం ఆ భావంలోకి వెళ్ళలేకపోతున్నందుకు బాధపడి మనము భగవంతుడికి ప్రేయర్గా చేస్తున్నటువంటి ఏడుపు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సమాధి స్థితిలో ఉన్నటువంటి ధ్రువుడికి ఆనందాశ్రువులు వచ్చాయి అంటే ఆయనకి భగవంతుడి యొక్క దర్శనం జరిగిందని. శ్రవణము కీర్తనము స్మరణము అర్చనాది నవవిధ భక్తి కార్యములలో నిరంతరము నెలకొనుడి కారణమున భక్తుని దేహమునందు వివిధ లక్షణములు గోచరించును. అట్టి 8 రకములకు శారీరక మార్పులు అష్టసాత్విక వికారములు అనబడును. భక్తుడు అప్పటికే ముక్త స్థితిని సాధించినాడని అవి సూచించు. అంటే ఆ భావం స్థితికి వచ్చారంటే ముక్త స్థితికి వచ్చినటువంటి వాళ్ళకి ఆ భావం వస్తుంది అని. ఎప్పుడు భక్తుడు తన శారీరక అస్తిత్వమును మరుచునో అప్పుడు అతడు ముక్తుడైనాడు అని గ్రహించవలెను. అతడికి ఏ మాత్రము శరీరమునందు బందీగా ఉండడు. దీనికి సాధారణంగా కొబ్బరికాయ ఉదాహరణను వసగబడుచుండును. కొబ్బరికాయ పూర్తిగా ఎండిపోయినప్పుడు దానిలోని కొబ్బరి చెప్పకు అంటుకొనక విడిపోవును. ఎండు కొబ్బరికాయను కదిలించినప్పుడు లోపల ఉన్నటువంటి కొబ్బరి చెప్పకు అంటుకొనలేదు అని శబ్దము ద్వారా మనము గ్రహించగలము.
గ్రహించగలడు. అదే విధముగా భక్తుడు భక్తి యోగమున పూర్తిగా సంలగ్నమైనప్పుడు స్థూల సూక్ష్మ దేహములు అనేది రెండు భౌతిక ఆవరణల నుండి పూర్తిగా విడవడును. నిరంతరము భక్తియుత సేవ చేసే సేవచే ధ్రువుడు అట్టి జీవన స్థితిని నిజముగా సాధించను. అంటే ముక్తస్థితి లేకపోవడం అనేటువంటి దానికి మధ్య డిఫరెన్స్ ని కొబ్బరికాయతో పోల్చారన్నమాట. కొబ్బరికాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆ కొబ్బరి ఆ కాయకి అతుక్కొని ఉంటుంది, అది రాదు. అలానే కొబ్బరికాయ ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్ గా కొబ్బరి అనేటువంటిది ఆ టెంకి నుంచి వేరవుతుంది, మనం ఊపితే కూడా శబ్దం తెలుస్తుంది అనమాట. దీన్ని మనకి ఈ ఉదాహరణతోటి మనకి ఏ విధంగా ముక్త పురుషుణ్ణి పోలుస్తున్నారు అంటే, ఈ భౌతిక శరీరము అంటే స్థూల శరీరం, ఇది కాక ఇంకొక శరీరం ఉంది మనకి, అదేమిటి, సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము అనేటువంటిది భౌతికం, ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికం. అయితే ఈ ఆత్మ ఈ స్థూల సూక్ష్మ దేహాలని ఆనుకోనుంది, అంటే గట్టిగా పట్టుకోనుంది, అంటే అది పచ్చి కొబ్బరికాయలాగా. ఎప్పుడైతే భక్తుడు ముక్త స్థితికి వస్తాడో అప్పుడు స్థూల సూక్ష్మ దేహాలకి అంటుకొని ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వదిలిపోతుంది అనమాట, అంటే విడిపోతుంది అనమాట. ఏ విధంగా అయితే ఎండి కొబ్బరి ఏ విధంగా అయితే టెంకి నుంచి విడిపోతుందో అలా. సో ఆ విధంగా ఆ ముక్త స్థితికి వచ్చినటువంటి వాడికి భవబంధాల నుంచి అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఇంకా ఏమాత్రము ఉండదు అని చెప్తున్నారు. సో దీనిని ఆ స్థితికి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారంటే జీవన స్థితిని నిజంగా సాధించినట్లు అని అంటారు. సో అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఓన్లీ భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే, మనం భక్తి యోగంలో ఉన్నప్పుడు మనము డిటాచ్డ్గా ఉంటాం అనమాట. ఈ శరీరంతో డిటాచ్డ్గా ఉంటాము, సూక్ష్మ శరీరంతో డిటాచ్డ్గా ఉంటాం, స్థూల సూక్ష్మ రెండు శరీరాలతో డిటాచ్డ్గా ఉంటాం. అతడు మహాభాగవతుడిని ఇదివరకే వర్ణించబడినది. మహాభాగవతుడు కానిదే ఎవ్వని ఎందును అటువంటి లక్షణములు గోచరించవు. శ్రీ చైతన్య మహాప్రభు ఈ లక్షణములను ప్రదర్శించారు. హరిదాస ఠాకూరు కూడా ఆ లక్షణములను ప్రదర్శించారు. అట్టి దేహ వికారములను చూపిన భక్తుడు ఇంకనూ పెక్కురు కలరు. అనుకరించుట వలన అట్టి లక్షణములు కలగబోవు. మనుషుడు నిజముగా భక్తిలో పురోగమించినప్పుడు ఆ లక్షణములు ప్రకటము కాగలవు. భక్తుడు లౌకికంగా విముక్తుడైనాడు అని ఆ సమయమును అవగతం చేసుకునవలెను. అయినను కొబ్బరికాయను చెట్టు నుండి వేరు చేసినంతనే ఎండిపోవట ఆరంభమైనట్లు భక్తియుత సేవ ఆరంభమున నుండియే ముక్తి పదము తెరుచుకునేటట్లు. చెట్టు నుండి కాయ విడివడిన తర్వాత కొబ్బరి మరియు పెంకు వేరొకటకు కొంత సమయం అవసరమగును కదా. అది అంటే ఇప్పుడు చెట్టు నుంచి కాయను వేరు చేసిన వెంటనే అదేమి ఎండిపోదు, ఆ ఎండిపోవడానికి కొంత సమయం పడుతుంది. అలానే భక్తి యోగంలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా రాగానే ముక్త పురుషుడు అయిపోడు, ముక్త స్థాయికి రాడనమాట. అందులో కొంత సాధన అనేది అవసరం. ఆ సాధన అయ్యేంత వరకు అది ఎండి కొబ్బరికాయలాగా మారలేరనమాట. ఈ శ్లోకంలో ముక్త లింగ అను పదం ప్రధానమైనది. అనగా సూక్ష్మదేహము నుండి ముక్తిని వడసి ఈ శ్లోకంలో ముక్తలింగ అను పదము ప్రధానమైనది. అనగా సూక్ష్మదేహము నుండి ముక్తిని వడసి అని భావము. మరణ సమయమున మనుషుడు తన స్థూల దేహమును త్యజించినను మనస్సు బుద్ధి అహంకారము అనే సూక్ష్మదేహము అతనిని కొత్త దేహమునకు కొనిపోవును. ప్రస్తుత దేహమునందున్నప్పుడు ఆ సూక్ష్మ శరీరము అతనిని మానసిక పురోగతిచే ఒక జీవన స్థితి నుండి వేరొక జీవన స్థితికి తీసుకుని పోవును. శిశువు యొక్క మానసిక స్థితి బాలుడి మానసిక స్థితికి భిన్నముగా ఉండును. బాలుడి యొక్క మానసిక స్థితి యవనవంతుని మానసిక స్థితికి భిన్నముగా ఉండును. అదే రీతిగా యవనవంతుని మానసిక స్థితి వృద్ధుని యొక్క మానసిక స్థితికి భిన్నముగా ఉండును. అనగా మరణ సమయమున సూక్ష్మ శరీరం వలనే దేహము మారుట జరుగును. మనస్సు బుద్ధి అహంకారము ఆత్మ ఒక స్థూల దేహము నుండి ఇంకొక స్థూల దేహమునకు గుణిపోవును. ఇదే పునర్జన్మ అనబడును. కానీ జీవుడు ఈ సూక్ష్మ శరీరము నుండి కూడా ముక్తుడయ్యడి ఒక స్థితి కలదు. ఆ సమయంలో జీవుడు ఆధ్యాత్మిక జగత్తునకు చేర యోగ్యుడగును, పూర్తిగా సంసిద్ధుడుగును, సంసిద్ధుడును అయ్యుండు. అంటే మనం ముక్తిని సాధించాలి అని అంటే ఒక స్థూల దేహాన్ని వదిలేస్తే చాలదు. ముక్తిని సాధించేటువంటి వ్యక్తి సూక్ష్మదేహాన్ని కూడా వదిలేస్తారు. ముక్తిని సాధించాల్సినటువంటి వ్యక్తి స్థూల దేహాన్ని ఒక్కటే వదిలేస్తే చాలదు, సూక్ష్మదేహాన్ని కూడా వదిలేయాలి. సూక్ష్మదేహాన్ని వదిలేయటము అని అంటే దాని మీనింగు ఈ శరీరం నుంచి యాక్చువల్గా ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడు సూక్ష్మ శరీరంతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. అంటే సూక్ష్మ శరీరంలో ఏముంటాయండి, మనసు బుద్ధి అహంకారం, ఈ మూడిటితో కలిసి ఈ ఆత్మ బయటికి వెళ్తుంది. ఈ మూడే మన యొక్క భావాలు,
యాక్చువల్గా మనకు ఉన్నటువంటి భావాలు ఈ మూడిట్లోనే ఉంటాయి. ఈ శరీరంలో ఏమీ ఉండదు భావం అనేది. ఏదైనా భావం ఉందంటే సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది ఆ భావం. సో ఆ భావమే ఆ ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి తీసుకెళ్ళిపోతుంది. మరి ఆ భావం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఎలాంటి శరీరం పొందుతాము అనేది మనకు భగవద్గీతలో క్లియర్గా ఇచ్చారు. సో మనం ఏ భావంలో మరణిస్తామో ఆ భావానికి అనుగుణంగానే మనం శరీరాన్ని పొందుతాము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే మన యొక్క భావము అనేది ఈ శరీరం నుంచి వేరైన తర్వాత కూడా, వేరే శరీరం పొందిన తర్వాత కూడా మన భావం అనేది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవ్వకుండా ఉండదు. అంటే మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, మన యొక్క కోరికలు ఇవన్నీ కూడా క్యారీ అవుతాయి నెక్స్ట్ జన్మకి, నెక్స్ట్ శరీరానికి వెళ్ళినప్పుడు ఈ కోరికలకు అనుగుణంగానే మనం అక్కడికి వెళ్తాం. అయితే మరి అలా మనం ఎంతకాలం ఉంటామో, అంటే ఆ భావాలను ఎప్పటి వరకు భౌతికమైనటువంటి భావంలోనే ఎప్పుడు కలిగి ఉంటామో అప్పటి వరకు సూక్ష్మ శరీరం శుద్ధి పడనట్టు. సూక్ష్మ శరీరాన్ని వదిలేయడము అంటే సూక్ష్మ శరీరం లేకుండా ఉండదు, సూక్ష్మ శరీరం శుద్ధి చెందాలి. అంటే ఇప్పుడు ఆత్మ ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయాలి అంటే సూక్ష్మ శరీరం కంపల్సరీ. ఈవెన్ నువ్వు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలన్నా కానీ సూక్ష్మ శరీరం కంపల్సరీ. మరి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలన్నా సూక్ష్మ శరీరం కంపల్సరీ అయినప్పుడు మరి ఎలా మనకి ముక్తి సాధ్యమవుతుంది? మరి ఆ సూక్ష్మ శరీరాన్ని వదిలేస్తేనే కదా మనం ముక్తి వచ్చేది అని అనగచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయాలి. అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నది మనకు మనస్సు. మనస్సులో భౌతికమైనటువంటి కోరికలను తీసేసి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలతో నింపేయాలి. అంటే దేని మీదైతే ఇష్టమో ఆ ఇష్టం అనేది ఓన్లీ కృష్ణ అయి ఉండాలి. అప్పుడు మనసు పరిశుద్ధమైనట్టు. బుద్ధి ఏం చెప్పాలి అంటే బుద్ధి అనేటువంటిది మనసుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యకు, ఇది కరెక్ట్ కాదు, లాజిక్ థింకింగ్ అనేది అక్కడ జరుగుతుంది. మనసు కోరికలు ఉంటాయి, మనసుకి కోరికలు ఉంటాయి. బుద్ధి ఏం చేస్తుంది, ఈ కోరికని తీర్చొచ్చా తీర్చకూడదా, తీరిస్తే ఏమవుతుంది, తీర్చకపోతే ఏమవుతుంది, ఇది మంచి కోరిక చెడ్డ కోరిక, చెయ్యొచ్చా చేయకూడదా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మనసుకున్నటువంటి కోరికలని బుద్ధి తన లాజిక్ తోటి తనకు ఉన్నటువంటి ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇంద్రియాలు మనసు యొక్క కోరికలను తీర్చేస్తాయి. సో ఆ విధంగా మనము బుద్ధిని కూడా శుద్ధిపరచాలి. ఒకవేళ మనసు పొరపాటుని ఏదైనా కోరిక కోరినా బుద్ధి ఏం చెప్పాలి, ఇది కృష్ణపరమైనటువంటి కోరిక కాదు, కృష్ణుడికి అన్యంగా నువ్వు కోరుకుంటున్నటువంటి కోరిక, ఇది ఆధ్యాత్మికత్వం కాదు, దీనివల్ల నువ్వు భౌతిక బంధాల్లో చిక్కుబడిపోతావు అని బుద్ధి మనసుకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనసు ఓకే ఓకే ఈ కోరిక నేను కోరకూడదు, నేను కోరుకున్నటువంటి కోరిక తప్పు అని ఆ కోరికలను విత్డ్రా చేసుకోవాలి. అలా ఎప్పుడైతే బుద్ధి మారుతుందో అప్పుడు బుద్ధి శుద్ధి పడింది. ఇంకా మిథ్యాహంకారం. మిథ్యాహంకారం అని అంటే నాది నేను అంటే శరీర భావనలో ఉండడం, అంటే ఈ భౌతిక శరీరమే నేను అనుకునేటువంటి భావనలో ఉండడం మిథ్యాహంకారం. మిథ్యాహంకారం కూడా పోవాలి. నేను ఈ శరీరం కాదు, నేను ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని, నేను భగవంతుడి యొక్క అంశని, నా యొక్క నిజరూపం భగవంతుడికి సేవ చేయడం. ఈ స్థితికి ఈ రియలైజేషన్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మన యొక్క అహంకారం మిథ్యాహంకారం కాకుండా నిజమైనటువంటి అహంకారంగా మారుతుంది. అహంకారం లేకుండా ఉండదు, అహంకారం ఉంటుంది కానీ అది మిథ్యాహంకారంగా ఉండకూడదు, నిజమైనటువంటి అహంకారంగా ఉండాలి. అప్పుడు మనసు, బుద్ధి, అహంకారము ఈ మూడు కూడా శుద్ధిపడినట్లు. అప్పుడు ఆ మూడు మిమ్మల్ని ఈ శరీరం నుంచి వదిలేసిన తర్వాత ఇంకొక శరీరానికి తీసుకెళ్లకుండా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తాయి. సో మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినా కానీ మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది, కాకపోతే అది పవిత్రమై ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఎక్కడైనా సరే మనకి స్క్రిప్చర్స్ లో రాస్తారంటే ఆధ్యాత్మిక శరీరం పొందాలి అని రాస్తారు. ఆధ్యాత్మిక శరీరం పొందడము లేదు అంటే సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేయాలి, అప్పుడే మీకు ముక్తి వస్తుంది అని. అంటే సూక్ష్మ శరీరాన్ని వదిలేటువంటి, సూక్ష్మ శరీరం వల్ల మనకు వస్తున్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలని వదిలేయాలి అని అర్థం. అప్పుడే మనము ఆధ్యాత్మిక జగత్తుకు చేరడానికి యోగ్యులం అవుతాం. ప్రభుజీ హరే కృష్ణ. ఇది ఇప్పుడు మనము శరీరం వదిలిన తర్వాత, భౌతిక శరీరం వదిలిన తర్వాత సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది కదా ప్రభుజీ, వాటెవర్ మనకున్న కోరికలు అయితేనేమి మంచి చెడవి, మనం అక్కడ చేసుకోవడానికి మార్చుకోవడానికి ఏమన్నా అక్కడ వీలుంటుందా ప్రభుజీ? మామూలుగా సూక్ష్మ ఆత్మ ఇప్పుడు ఈ శరీరం వదలక ముందు మీ కోరికలు ఒక మనిషి శరీరంలోకి వెళ్ళడానికి వీలుగా ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళి మార్చుకోవడానికి వీలు అవుతుంది శరీరంలోకి వెళ్ళాక. వెళ్ళాక మార్చుకుంటాం. ఇప్పుడు అదే కదా మనం చేస్తుంది. ఇప్పుడు మన మనిషి, మనం కొన్ని కోరికల వల్ల మనం ఈ మనిషి శరీరాన్ని పొందాం అంతేగాని ఆత్మ సూక్ష్మ శరీరం ఉన్నప్పుడు అది చేయలేము. అంటే ఈ ప్రయాణం మధ్యలో
ఇప్పుడు శరీరం పొందాల్సిందే, శరీరం పొందాల్సిందే, ఓకే శరీరం పొందాల్సిందే, పొందాల్సిందే, కానీ చాలా మార్పులు చేసుకోవడానికి మాత్రం మళ్ళీ శరీరంలోకి వచ్చాకే చేసుకోగలం. మళ్ళీ ఆ మార్పులన్నీ మళ్ళీ మనం ఈ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయాలి అంటే మళ్ళీ మీకు మనిషి జన్మ రావాలి. జంతు జన్మ వస్తే మళ్ళీ మనం చేయడానికి అవదు. అదే ప్రభుజీ చిన్న ఎగ్జాంపుల్ ప్రభుజీ, ఇప్పుడు ఏదో ఒక కోరికతోటి మనము చనిపోతాం ప్రభుజీ, అది ఏదైనా కావచ్చు, నాకు ఆస్తి కావాలి లేకపోతే ఇంకోటి కావాలి, వాడి మీద కక్ష తీర్చుకోవాలనేసి మనం రియలైజ్ అయ్యే ముందు చనిపోతాం అనుకోండి ప్రభుజీ, అయ్యే లోపేచ్చి చేయాల అందుకు ఆలోచించననే స్టేజ్ లో కూడా మనం చనిపోయినప్పుడు అది సూక్ష్మ శరీరం మనకు తీసుకెళ్తుంది. అంటే ఆ సూక్ష్మ శరీరం ఇదే ఉంటది, ఇలా కక్ష పెట్టుకున్నారు లేకపోతే డబ్బు సంపాదనని అది వెళ్ళి ప్రయాణం చేస్తే ఇంకో శరీరంలోకి వెళ్లే లోపు రియలైజేషన్ అలా చేసుకోవడానికి ఉంటుందా? ఉండదు. ఎలా చేస్తారు? మీకు కర్మలు చేయాలి కదా, మీరు కర్మలు చేసిన తర్వాతనే మీకు అది ప్యూరిఫై అవుతుంది. ఉట్టి సూక్ష్మ భౌతిక శరీరం స్థూల శరీరం లేకుండా మీరు కర్మలు చేయలేరు. మీ కర్మలతోటి మిమ్మల్ని మీరు ఒక్క నిమిషం మాతాజీ, మీ కర్మలతోటి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి అంటే మీకు మనిషి శరీరమే వచ్చి ఉండాలి, అప్పుడే మీరు పవిత్రం చేసుకోగలరు. అందుకనే మనిషి శరీరం వచ్చేసి కర్మయోని అంటారు, జంతు శరీరం వచ్చేసి భోగయోని అంటారు. ఓకే, జంతు శరీరంలో ఉండి మీరు చేసేటువంటి కర్మల వలన మీకు కర్మఫలాలు రావు. ఓకే, జంతు శరీరంలో ఉండి మీరు చేస్తున్నటువంటి కర్మలు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు మనిషి శరీరంలో ఉండి చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా మీరు జంతు శరీరాన్ని పొంది అక్కడ మీరు అనుభవిస్తున్నారు, అది భోగయోని. అంటే ఇంతకు ముందు జన్మల్లో నువ్వు మనిషి శరీరంలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకు అనుగుణంగా నీకు వచ్చింది కాబట్టి ఆ పాపాలకి నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావు జంతు శరీరంలో. అంటే జంతు శరీరంలో ఉండి నువ్వు చేస్తున్నటువంటి కర్మల వల్ల మళ్ళీ నీకు ఇంకో కొన్ని జంతు శరీరాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మళ్ళీ ఆ జంతు శరీరాల నుంచి స్లో స్లోగా ఉద్ధరింపబడి మళ్ళీ నీకు ఎప్పుడో కొన్ని జన్మల తర్వాత మళ్ళీ మనిషి శరీరం వస్తుంది. మళ్ళీ మనిషి శరీరం వచ్చినప్పుడు నువ్వు చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ నీకు కర్మబంధనం అనేది ఏర్పడుతుంది. ఆ కర్మలు మనం మళ్ళీ రియలైజ్ అయ్యి ఓకే ఈ కర్మలు ఇలా చెయ్యాలి అని మనం తెలుసుకుంటే అప్పుడు మళ్ళీ మనం మనిషి శరీరం నుంచి ఉద్ధరింపబడతాం. లేదు అంటే మళ్ళీ జంతు శరీరము, మళ్ళీ తిరిగి మనిషి శరీరము, మన కర్మలకు అనుగుణంగా మళ్ళీ మనకు వస్తుంది. అంతే కదా సూక్ష్మ ప్రభుజీ, ప్రభుజీ ఒక్క చిన్న ప్రభుజీ, ఇప్పుడు మనం అది క్యారెక్టర్స్ తీసుకొని వెళ్ళి ఒక శరీరాన్ని తీసుకుంటాం ప్రభుజీ, ఆ కక్షతోటి మారాలి, ఆ కక్షని మార్చుకోవాలనే సరే ఒక గొప్ప వైష్ణవ భక్తుడి సాంగత్యంతోటే కదా ప్రభుజీ మారేది, లేకపోతే మార్చుకోలేం కదా. ఆ రియలైజేషన్ ఎలా అసలు స్టార్టింగ్ లో ఎలా మనకు వస్తుంది అనేసి ప్రభుజీ, ఇప్పుడు నెక్స్ట్ జన్మలో ఎవరో ఒక భక్తుడు ఎదుట పడాలి, లేదంటే మనసుకే అరే ఎందుకు నేను అనుభవిస్తున్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఫీలింగ్ అవ్వాలి. ఫీలింగ్ అయ్యి వెళ్ళాము, ఏదైనా భక్తుని కలుద్దాము, ఏదైనా భక్తుని కలిసి మనం తెలుసుకుందాము అనే ఫీలింగ్ రావాలి. అప్పటికి కూడా కక్ష ప్రతీకారం కంటిన్యూ చేశారంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం పగబడతాం కదండి, ఈ శరీరంలో ఉన్నప్పుడు కక్షలు తీర్చుకోవాలి, చంపేయాలి అనేటువంటి భావన ఉంటుంది కదా. శరీరం వదిలేయగానే ఆ కక్ష ఫీలింగ్ కి ఆ భావనకి మీనింగ్ లేదు, అదే కానీ మీరు మీరు కోరుకున్నట్లు వాడిని చంపాలి అని అనుకుంటారు కదా. శరీరం వదిలేసిన తర్వాత మీ భావానికి మీనింగ్ లేదు ఇంకా, కానీ ఆ భావం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఇంకొక వ్యక్తిని చంపగలిగేటువంటి, చంపాలి కక్షలు తీర్చుకునేటువంటి ఒక జంతువు రూపానికి మీకు వచ్చేస్తుంది. ఎలా అంటే ఒక పాము రూపము. ఒక పాము ఏం చేస్తుందండి, బాగా కోపాన్ని ప్రదర్శిస్తుంది, బుసగొడుతుంది, దాన్ని తోక తొక్కిన వాడిని కాటేసి చంపాలనుకుంటుంది. అంతేగాని నీకున్నటువంటి పగ ఎవరి మీద ఉందో వాడిని చంపలేవు నువ్వు, వాడు వాడి కర్మానుసారం ఎప్పుడు చంపాలో వాడు అప్పుడే చేస్తాడు. కానీ ఆ భావం వల్ల మనకేం నష్టం వస్తుంది అని అంటే మనం ఒక పాము రూపంలో జన్మ తీసుకుంటాం. అయితే ఆ భావాలకి తగ్గట్టు మనం జన్మ తీసుకుంటాం, కానీ వాటి ఇది ఉండదు. ఆ భావంతో మనం ఏమి వాళ్ళ మీద ఏమి చేయలేము, చేయలేము. అంటే ప్రభుజీ ఇప్పుడు మనము అన్ని చదువుతాం ప్రభుజీ, భగవద్గీత భాగవతము అన్ని మామూలుగా చదువుతున్నాము, అందరితో పాటు నేను క్లాస్కి వచ్చాను, కానీ నేను క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా వాసనల ప్రకారం నేను అలా పరిగెత్తాను అనుకోండి ప్రభుజీ, దానికి అసలు కరెక్ట్ మీనింగ్ ఏంటంటారు ప్రభుజీ? భౌతికంగా ఆలోచిస్తే ఈ వినడం వల్ల కొంచెం సుకృతి అనేది యాడ్ అవుతుంది, సుకృతి ఆడుతుంది, ఇదేం నష్టం ఏం కాదు. ఆధ్యాత్మిక మీకు భగవంతుడు ఏం చెప్తారంటే
స్వల్ప పురోగతి కూడా ఆధ్యాత్మిక మార్గంలో స్వల్ప పురోగతి కూడా మీకు అది లాభాన్ని కలిగిస్తుంది అని అన్నారు. అంటే మీరు ఒక్కసారి ఓకే నేను ఈ క్లాస్ విందాము అని అనుకున్నారు, ఒక మెట్టు ఎక్కి ఆధ్యాత్మిక జర్నీలో ఒక మెట్టు ఎక్కారు, మీరు నెక్స్ట్ జన్మలో రెండో మెట్టు ఎక్కుతారు, అంతేగాని మళ్ళీ మొదటి మెట్టు నుంచి బయలుదేరారు. పదహారు మాలలు చేసి నేను చేస్తూ ఉన్నా, నేను 16 మాలలు లేకపోతే 8 మాలలు అట్లా చేస్తున్నా, కానీ నా మనసు శుద్ధి కాలేదని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే ఏమైనా ఆన్సర్ వస్తుందా? నెక్స్ట్ జన్మలో మీ మనసు శుద్ధి అవడానికి అవకాశం ఉంటుంది, 16 మాలని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. ఈ జన్మలో రియలైజేషన్ ఎందుకు రాదు ప్రభుజీ? నాకు 8 మాలలు చేశాను, బంధాల మీద అట్రాక్షన్. మాతాజీ మీరు ఆ సుకృతము ఒక్కొక్క బొట్టు చొప్పున కొండ నిండితే అప్పుడు మీరు నెక్స్ట్ జన్మలో మీరు ఆధ్యాత్మగా ముందుకెళ్తారు మాతాజీ. ఇప్పుడు మీరు మా దేవుడు ప్రసాదం తిన్న ఆధ్యాత్మిక ప్రభుజీ గారు చెప్పిన వచనాలు విన్నా అవన్నీ నిండాలంటే ఆ కుండలో ఒక్కొక్క పాటు పడితే అది నెక్స్ట్ జన్మకి మనకు వస్తుంది మాతాజీ. అంతే మాతాజీ, పూర్తిగా రావాలి అంటే కొన్ని జన్మలు. అందుకనే ఆత్మతత్వంని తెలుసుకోవటం అని అంటే ఒక జన్మలో అయ్యే పని కాదు మాతాజీ, జన్మలు పడుతుంది. ఎవరో ఇంకా గురువులు ఆశ్రయం పొందితే అది గ్యారంటీ సాధ్యం, గురువుల యొక్క దిశానిర్దేశంలో మనం ఉంటే. మనిషి శరీరం భగవంతుడు మనకిచ్చిందే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం, మనం ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం. కానీ మనం అది తప్ప అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుజీ, బుద్ధి అహంకారం మనసు అనే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి ఏ శరీరానికి? మనసు బుద్ధి అహంకారం అనేవి సూక్ష్మ శరీరం. సూక్ష్మ, ఓకే. స్థూల శరీరం అంటే కనిపించే శరీరం, ఓకే. సూక్ష్మ శరీరం అంటే కనిపించని శరీరం. ఇప్పుడు ఇది తెలిసి మనది ఆత్మ ఇలాంటిది, మనము ఈ ఆత్మ ఇలా ప్రవేశించాము అని ఫండమెంటల్స్ అంతా తెలిసి కూడా మనం చేస్తున్నామంటే దానికి అసలు మామూలు సింపుల్ అర్థం ఏమనుకోండి ప్రభుజీ? మామూలుగా మాయలోనే ఉన్నాము, భౌతిక జగత్ మాయలోనే ఉన్నాము. మాయ మనకి మన ఇప్పుడు ఈ క్లాస్ ఇంతసేపు ఓకే ఇలా ఉండకూడదు అని మనం తెలుసుకుంటాం. క్లాస్ అయిపోయిన వెంటనే మాయ ఏం చేస్తుంది? మళ్ళీ మామూలే మాయ లాగేస్తుంది మనల్ని. లాగేసింది మన మానవ మాత్రలో. మనం ఎన్ని భోగాలు చేస్తున్నాం, ఎన్ని కర్మలు చేస్తున్నాం, మనకి మాయ దాటాలి, ప్రయత్నం చేయాలి మాత్రం. దృఢ సంకల్పం ఉండాలి, హరే కృష్ణ ప్రభుజీ. అనుకుంటాం ఇప్పుడు ఉల్లిపాయ ఎల్లిపాయ తినకూడదు అనేటువంటిది దృఢ సంకల్పం. ఇటువంటి పరిస్థితుల్లో అయినా ఉల్లిపాయ ఎల్లిపాయ తినడం, పేరంటాలకి వెళ్ళినా ఉల్లిపాయ ఎల్లిపాయ తినకూడదు, అంతే. అది దృఢ సంకల్పం, అది సంకల్పం. ఒకసారికి తిందాములే అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడు వస్తుందో దాని అర్థం అది మాయ పట్టేసినట్టు. అదే వచ్చింది ప్రభుజీ, అదే ఆ మాట నేను మీ చేత చెప్పించుకోవడానికే నేను అలా. దృఢ సంకల్పం లేకపోతే మాతాజీ మాయలాగేసి మళ్ళీ మనతో ఆ పని చేపిస్తుంది. ప్రభుజీ ఒక్క విషయం, మనసుకి బుద్ధి మనకి చెప్పేది, మన మనసు అలాగ వేరే వేరే దాటికి వెళ్తుంటే బుద్ధి అనేది మన సరైన దారిలో పెట్టేది. అప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, దృఢ సంకల్పం అంటే బుద్ధి మనకి ఈ పని చేయొచ్చు చేయకూడదు అని చెప్పుద్ది, అంతే. మనకి దృఢ సంకల్పం ఉన్నప్పుడు బుద్ధి దాని ప్రకారంగా నడుచుకుంటుంది. ప్రభుజీ మీరు చెప్పింది 100% కరెక్ట్ ప్రభుజీ. దృఢ సంకల్పం వీటన్నింటికి సెంటర్ పాయింట్ దృఢ సంకల్పం, అది దాన్ని ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు పురోగమించాలి అంటే పలానా పలానా చెయ్యొచ్చు, పలానా పలానా చేయకూడదు అని మనం అనుకుంటాం, కానీ దాన్ని ఫాలో అవ్వలేదు. ఎందుకంటే దృఢ సంకల్పం లేకపోవడం, దృఢ సంకల్పం లేకపోవడం. ప్రభుజీ ఒక్క మాట యాడ్ చేయొచ్చా ప్రభుజీ? అంటే మాతాజీ ఒక ప్రభుజీ చెప్పారు, ఆధ్యాత్మికత్వం అనేది తెలుసుకోవడం అంత ఈజీ కాదు, ఇట్స్ అ గ్రేట్ జర్నీ, ఇయర్ ఏళ్ళు చేయాల్సింది కదా ప్రభుజీ. ఇప్పుడు మనం ఒక చిన్నది అంటే ఒక చిన్న సంకల్పం ఏంటంటే శ్రీమద్ భాగవతం క్లాస్ రోజు వింటున్నాం. ఎన్ని రోజుల నుండి అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఫిజికల్ గా మెంటల్ గా పక్కకు పెట్టి మనం ఒక క్లాస్ వింటున్నాం, అంటే ఒక సంకల్పం చేసాం, అంటే ఒక చిన్న సుకృతికి మనం యాడ్ అయ్యామని అర్థం. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మాతాజీ, అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు అనుకున్నది కొన్ని జన్మల్లోనే సాధించవచ్చు అని, కరెక్ట్ కదా ప్రభుజీ? ఇప్పుడు మనం ఈ క్లాస్ అనేది ఆగదు, పిడుగులు పడ్డా ఆగదు.
అది సంకల్పం కదా మాతాజీ. ఎస్ ప్రభుజీ. ఆగింది అంటే ఇంకొక డివోషనల్ సర్వీస్ ఏదో చేయడానికి మాత్రమే ఇది ఆగుతుంది. అలా అనుకోవాలి. అంటే ఇది ఆగింది. ఇప్పుడు ఈ రోజు భాగవతం చదవట్లేదు అంటే ఆ సమయంలో నేను ఏమైనా భౌతిక కర్మ చేస్తున్నానా లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక కర్మ చేస్తున్నానా అనేది ఇంపార్టెంట్. నేనేదో భౌతిక కర్మ చేయడం కోసం నా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ఆపేశాను అంటే అది నన్ను మాయ లాగేసినట్టు. నా సంకల్పం మీద నేను ఉండనట్టు. రోజు భాగవతం చదవాలి ఒక 1 అవర్ పాటు 8 నుంచి 9 గంటల వరకు అనేటువంటి సంకల్పం మీద నేను దృఢంగా లేనట్టు. నిజమే ప్రభుజీ. కానీ ఇది చాలా గుర్తు మీద సాము లాంటిదే ప్రభుజీ మీరు చెప్పింది. ఎందుకంటే అందుకనే మనం నాకు ఈ రోజు ఈ పని ఉందండి, ఈ రోజు చాంటింగ్ చేయలేనండి, రేపు ఇంకొక పని ఉందండి, ఈ పని చేయలేనండి, రేపు చూస్తానులేండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో సాధన ఇలా చేయాలి అని చెప్తే, ఇలా ఉండాలి, ఇది తినచ్చు, ఇది తినకూడదు అని చెప్తే, నేను పలానా చోట ఉండానండి, నాకు కుదరట్లేదండి అని అంటే ఏంటి? లేదా నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నానండి. అంటే మన భౌతికమైనటువంటి విషయాలు మన ఆధ్యాత్మిక ప్రగతిని ఆపుతున్నాయి. అంటే మనం చేసే సంకల్పం దృఢంగా మనం చేయట్లేదని అప్పుడు మనం భౌతికమైనటువంటి వంకలతోటి ఆధ్యాత్మిక సాధన ఆపకూడదు. అది ఆపితే దృఢ సంకల్పం లేనట్లు. మాతాజీ మనల్ని లాగుతుంది. వచ్చే ఇప్పుడు మనము చేసుకునే దారిలో కూడా ఎంతో మంది ఎన్ని రకాలుగానా గానీ మనము తల ఉంచుకొని వెళ్ళాలి అనేసి అనుకునే వాళ్ళు అనుకుంటారు. మాతాజీ అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఓకే, అంటే మనల్ని కాదని అనుకోవాలి కదా ప్రభుజీ. అనుకునే వాళ్ళు అనుకుంటారు మాతాజీ. వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, వాళ్ళు భాగవతం చదవలేదు, వాళ్ళు భగవద్గీత చదవలేదు, వాళ్ళకి కృష్ణుడు ఏం చెప్పాడో తెలియదు. వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఒక మాట అనుకున్నాడు అని చెప్పేసి జ్ఞానవంతుడు ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే తెలుసుకున్న వాళ్ళు అన్నా కానీ మనం అలాగే వాళ్ళ అజ్ఞానం అనుకుంటే సరిపోతుంది. తెలుసుకున్న వాళ్ళు అన్నారు అని అంటే తెలుసుకున్నాము అని భ్రమలో ఉన్న వాళ్ళే అంటారు తప్ప తెలుసుకున్న వాళ్ళు అన్నారు. తెలుసుకున్నాము అని భ్రమలో ఉంటారు. అంటే ఇప్పుడు అందరూ అంటారు నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు అని. కానీ ఫీల్ అవుతారు అదే ప్రభుజీ. కానీ ఆ మాట అన్నోడు కూడా నెక్స్ట్ క్షణం నుంచే నేను నా శరీరము అన్న భావంలోనే వాడు పనిచేస్తుంటాడు. అది దాని అర్థం ఒక మాట చదివితే దాన్ని తెలుసుకున్నట్లు కాదు. సో చదివిన ప్రతిదీ తెలుసుకున్నట్లు కాదు. ఎప్పుడైతే దాన్ని ఆచరణలో పెడతామో, ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తామో అప్పుడు దాన్ని తెలుసుకున్నట్లు. అందుకని చాలా మంది వింటారు, విని వదిలేస్తారు. అలాంటి వాళ్ళకి జ్ఞానం రాదు. పాటించాలి, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వాలి. కనీసం ఒక స్టేజ్ లో అనే ఇంప్లిమెంటేషన్, కొంచెం ఒక మెట్టు అన్నా ఎక్కాలి. ఒక మెట్టు కూడా ఎక్కకుండా రెండో మెట్టు ఎక్కలేదు. ఒక్కసారి నేను 10వ మెట్టు ఎక్కేస్తానండి, మీరు కానివ్వండి, నేను ఫస్ట్ లోనే ఉంటా. మీకంటే ఫాస్ట్ గా నేను 10వ మెట్టు 11వ మెట్టు ఎక్కుతాను అంటే ఆధ్యాత్మిక సాధనలో అది సాధ్యం కాదు. ఓకే, అక్కడే ఉంటారు మీరు, అక్కడే ఉంటారు. అందరూ వెళ్ళిపోతారు, మనం మాత్రం అక్కడే ఉంటాం. ఈ రోజు క్లాస్ గురించి ద్వారా 4 రోజులకోసారి దృఢ సంకల్పం అనేది అనిపించుకుంటే మళ్ళీ మాకు గుర్తుంటదేమో అని అనే విధంగానే నేను అడిగాను ప్రభుజీ, సారీ క్షమించండి. అంటే మధ్యలో నేను అంటే ఇది అందరికి కావాల్సిందని అని కూడా నేను అనలేకపోతున్నా. అంటే అందరు చాలా గొప్ప భక్తులు ఉంటారు, నాలాంటి వాళ్ళకి ఇది కొంచెం అప్పుడప్పుడు మీ చేత చెప్పించుకుంటే కొంచెం గుర్తుంటదేమని ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మేమందరం కూడా మిజ్జులమే మాతాజీ, మీరు ఇలా చెప్తుండీ మేము కూడా తెలుసుకుంటాం. ప్రభుజీ గారితో చెప్పించండి. ధ్రువుని శారీరక లక్షణముల వర్ణనను బట్టి అతను ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు పూర్తిగా యోగ్యుడై ఉన్నాడని స్పష్టమవుతున్నది. స్థూల సూక్ష్మ దేహములకు గల భేదమును మనుషుడు ప్రతిరోజు కూడా అనుభూతి పడయవచ్చును. స్థూల దేహము మంచముపై నిద్రించుచుండగా స్వప్నమునందు సూక్ష్మ శరీరము ఆత్మను వేరొక చోటకు గునిపోవటం ఎల్లరికూ తెలిసినదే. కానీ స్థూల దేహము ఇంకొంతకాలము కొనసాగవలసి ఉన్నందున సూక్ష్మ శరీరము తిరిగి వెనుకకు వచ్చి ప్రస్తుత దేహంలో కలియును. కనుక జీవుడు సూక్ష్మ శరీరము నుండి కూడా విడివడవలసి ఉన్నది. ఆ విముక్తియే ముక్తలింగము అనబడును. అంటే మనం పడుతున్నప్పుడు స్వప్నంలో ఒక చోటికి నేను చెప్తున్నాను ఒకసారి. సో మనం పడుకున్నప్పుడు నిద్రలో మనకి కలలు వస్తాయి కదండి,
కళల్లో మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. ఆత్మ వెళ్తుంది. ఆత్మ ఎలా వెళ్తుంది అంటే సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. సూక్ష్మ శరీరం లేకుండా ఆత్మ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళదు. భగవద్గీతలో ఏం చెప్పాడండి కృష్ణ భగవానుడు, సుగంధము అనేటువంటిది ఒక చోట నుంచి ఇంకొక చోటకి వాయువు ద్వారా ఎలా తీసుకొని పోబడుతుందో అదేవిధంగా ఆత్మ ఒక చోట నుంచి ఇంకొక చోటకి సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. అంటే వాయువు లేకుండా స్మెల్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలా వెళ్ళదో సూక్ష్మ శరీరం లేకుండా కూడా ఆత్మ వెళ్ళదు ఒక చోట నుంచి ఇంకో చోటకి. మరి అలాంటప్పుడు మరి మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏ రష్యాకో లేకపోతే ఏ ఒక్కొక్కసారి ఆధ్యాత్మికలో కానీ కూడా వెళ్ళి వస్తాం. కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అంటే ఇంతకు ముందు మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఆత్మ నిజస్థితి అక్కడే ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆత్మకి గుర్తుంటాయి. సూక్ష్మ శరీరానికి కూడా గుర్తుండొచ్చు. ఒక్కొక్కసారి ఆ భావనలు ఎక్కువైపోయినప్పుడు ఆ ఫీలింగ్స్ ఎక్కువైపోయినప్పుడు సూక్ష్మ శరీరం అక్కడ తీసుకెళ్లి తీసుకొస్తుంది కళల రూపంలో. ఆ తీసుకెళ్లి తీసుకురావడం అనేది సూక్ష్మ శరీరం చేస్తున్నటువంటి పని. కానీ ఈ శరీరంతో మనకి బంధనం ఇంకా ఉంది. ఈ శరీరం మరణించలేదు కాబట్టి ఏం చేస్తుంది, మెలకు వచ్చే సమయాన్ని లోపలనే మళ్ళీ సూక్ష్మ శరీరం ఆత్మను తీసుకొచ్చి మళ్ళీ శరీరంలో పడేస్తుంది. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండగలిగాం అనుకోండి ఆధ్యాత్మిక లోకంలో, అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సూక్ష్మ శరీరం నిజంగా పవిత్రమైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనసు బుద్ధి అహంకారం అనేది పవిత్రమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ఇక్కడ మనకి ఇప్పుడు స్థూల శరీరాన్ని వదిలేయడము అంటే మరణం. మరణము అని అంటే దాని అర్థము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం అని కాదు. మరణము అని అంటే ఈ యొక్క స్థూల శరీరాన్ని వదిలేసాము అని అర్థం. కానీ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది మిమ్మల్ని ఆధ్యాత్మిక శరీరం స్థూల శరీరమే సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది మిమ్మల్ని ఆత్మని ఇంకొక శరీరంలోకి తీసుకెళ్తుంది. ఎలా అయితే నిద్రపోయి లేచినప్పుడు మళ్ళీ ఎలా మళ్ళీ ఇంకొక శరీరం మనం మళ్ళీ మామూలుగా చేతనంగా వస్తామో అట్లా మనం ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో మళ్ళీ మనం మేల్కొంటాం. అలా మన యొక్క సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి అర్థం అవ్వాలి సూక్ష్మ శరీరం ఒకటి ఉంది స్థూల శరీరం కాకుండా ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేసినప్పుడు మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాం. అది అర్థమైందమ్మా రాజు. అంటే ప్రభుజీ ఇప్పుడు మనం మరణించినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్లు కళ వచ్చినప్పుడు మనం నిద్రిస్తున్న స్వప్నాల్లో సూక్ష్మ శరీరం తప్పటి ఆత్మను తీసుకెళ్తది తప్పకుండా వేరే లోకంలోకి. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా ఈ శరీరాలకు తీసుకొని వచ్చి పెట్టేస్తుంది, మనం మెలకు వస్తుంది అయిపోద్ది. తర్వాత మన దేహం పోయింది అనుకోండి ప్రభుజీ, అంటే చనిపోయారు అనేసి అని అన్నప్పుడు ఈ సూక్ష్మ శరీరానికి తెలియదు కదా ప్రభుజీ, ఇంకో దేహం లెక్క పెడుతున్నానని తెలియదు అంటారా ప్రభుజీ స్థూల సూక్ష్మ శరీరానికి? సూక్ష్మ శరీరం కారణంగానే మీరు వెళ్తారు కానీ భగవంతుడు మీకు ఇంకో శరీరాన్ని ఇస్తారు. ఆహా ఓకే. మీరు ఈ శరీరంలో ఉండి మీరు కర్మలు చేసి మీరు ఇంకొక శరీరాన్ని ఆల్రెడీ తయారు చేసుకున్నారు. మీరు ఇంకొక శరీరాన్ని ఈ జన్మలోనే తయారు చేసుకుంటారు, అది గుర్తుంచుకోండి. తర్వాత శరీరం తయారవడం, శరీరం తయారవడం అంటే డిసైడ్ అయిపోతుంది మనకి ఏంటి శరీరం అనేది డిసైడ్ అయిపోతుంది. మనకి రాబోయే జన్మ డిసైడ్ అయిపోతుంది కర్మలను బట్టి. ఆ శరీరంలోకి డైరెక్ట్ గా సూక్ష్మ శరీరం తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది ఆత్మని. విభ్రాజయ దశ దిశో ముక్తి లక్షణములు ప్రకటమైనంతనే అతడు దశ దిశలను ప్రకాశింపజేయుచు ఒక రమ్యమైన విమానము తేజోమయముగు పూర్ణ చంద్ర బింబము దిగివచ్చుచున్నదా అన్నట్టు ఆకాశం కిందికి అరుదించుటను గాంచను. ఓకే, సో ఎప్పుడైతే ఈయనకి ముక్తి లక్షణాలన్నీ వచ్చేసాయి అంటే ఈయన యొక్క స్థూల సూక్ష్మ శరీరాల నుంచి విడిపడుతున్నారు, ఆత్మ విడిపడుతుంది. అంటే ఏ విధంగా అయితే కొబ్బరికాయ నుంచి ఎండి కొబ్బరి ఎలా విడిపోతుందో ఆ విధంగా ఈయన ఆత్మ స్థూల సూక్ష్మ శరీరాల నుంచి విడిపోతుంది. ఆ లక్షణం ఎప్పుడైతే వచ్చేసిందో వెంటనే ఆయన కోసం
ఒక తేజోవంతమైనటువంటి రమ్యమైనటువంటి ఒక విమానం వచ్చింది. అది మనల్ని వైకుంఠానికి తీసుకెళ్లే విమానం అనమాట. సో పూర్ణ చంద్రబింబము దిగివచ్చుచున్నదా అన్నట్లు ఆకాశం నుండి కిందికి దిగివచ్చును అని చెప్తున్నారు. ప్రత్యక్ష జ్ఞానము, ప్రామాణికుల నుండి గ్రహించిన జ్ఞానము, దివ్య జ్ఞానము, ఇంద్రియాతీత జ్ఞానము, చివరగా ఆధ్యాత్మిక జ్ఞానము అనుచు ఆర్జిత జ్ఞానము వివిధ స్థాయిలలో ఉండును. మనుజుడు అవరోహణ విధానమున ఆర్జిత జ్ఞాన స్థాయిని అతిశయించినప్పుడు శీఘ్రమే ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడును. భౌతిక భావనాయుతమగు జీవన స్థితి నుండి ముక్తుడైన కారణమున ధ్రువుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిలబడి పూర్ణ చంద్రుడి వలె దేదీప్యమానముగా ఉన్నటువంటి దివ్య విమానమును చూడగలదు. ప్రత్యక్ష పరోక్ష జ్ఞాన స్థితిలో అది సాధ్యం కాదు. అటువంటి జ్ఞానము దేవదేవుని ప్రత్యేక అనుగ్రహమై ఉన్నది. భక్తి యోగమున జ్ఞానస్థితికి చేరగలడు. భక్తి యోగమును క్రమంగా పురోగమించు మనుషుడు అట్టి జ్ఞానస్థితికి చేరగలడు. సో ఇక్కడ అనేక రకాల జ్ఞానం ఉంటాయి. అయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జ్ఞానస్థితిలో నెలకొనడం అంటే, ఇప్పుడు కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు ఏం పుస్తకాలు చదవరు. పుస్తకాలు చదవకపోయినా కానీ వాళ్ళకి జ్ఞానం వస్తుంది. జ్ఞానము అనంటే ఏమిటి అంటే, నేను ఎవరిని, భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడమే జ్ఞానం. అంతకుమించి వేరే ఏమి లేదు. ఇది పూర్తిగా మనం రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజ్ అయినప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయిలో నెలకొన్నట్టు. ఏమీ చదవడం వాడు కూడా ముక్తుడైపోతాడు. ఏ పుస్తకము చదవకుండా, ఏ శాస్త్రము చదవకుండా కూడా ముక్తుడైపోతాడు. ఎందుకంటే వాడికి శుద్ధభక్తి ఉంది, భగవంతుడి మీద సరెండరింగ్ భావం ఉంది, శరణాగతి ఉంది. భగవంతుడి యొక్క ఉన్నతమైన వాడు, భగవంతుడికి మేము సేవకులము అనేటువంటి భావన వాడికి ఉంది. కాబట్టి వాడు ముక్త పురుషుడు అవుతాడు. కొంతమంది చాలా జ్ఞానం ఉంటుంది, చాలా పుస్తకాలు చదివేస్తారు. ఇంట్లో చూస్తే లైబ్రరీలా ఉంటుంది బుక్స్. అన్నీ కూడా గ్రంథాలే, అన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలే. కానీ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయరు. రోజులో ఒక్కసారి కూడా నామం జపించరు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మీద పిహెచ్డి కూడా చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళకి ముక్తి రాదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, జ్ఞానం ఒకటి ఉంటే చాలు, భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని మనం చదివితే చాలు, పుస్తకాలు చదివేస్తే చాలు మనకి ముక్తి వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. వాడికి ముక్తి అనేటువంటిది చాలా దూరంలో ఉంటుంది. జ్ఞానం ఉంటే చాలదు, ఇంప్లిమెంటేషన్ ఉండాలి, సాధన ఉండాలి. కనీసంగా మనం భక్తిలో భగవంతుడికి సేవ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేయకుండా ముక్తి అనేది సాధ్యం కాదు. సో కొంతమంది రామాయణం చదివేశారండి, మహాభారతం చదివేశారండి, భాగవతం చదివేశానండి, భగవద్గీత చదివేశానండి, పద్మపురాణం చదివేశాను, అన్ని పురాణాలు చదివేశాను అంటారు. కానీ వాళ్ళ భావంలో మార్పు రాకపోతే అన్ని చదివినా కానీ ఒక భౌతికమైనటువంటి వ్యక్తిగానే మిగిలిపోతాడు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు. కాకపోతే వాడికి భక్తి పెంపొందించడానికి వీలుగా అన్ని శాస్త్రాలు చదివాడు కాబట్టి దానికి వీలుగా నెక్స్ట్ జన్మ కొంచెం ఉత్తమంగా ఉండొచ్చు. ఉత్తమంగా ఉంటే జ్ఞానస్థాయి నుంచి భక్తి స్థాయికి మార్పు చెందగలిగేటువంటి అవకాశం వస్తుంది. లేదు అంటే జ్ఞానం నుంచి పడిపోతాడు, ఇక అక్కడి నుంచి పడిపోతాడు. అందుకనే జ్ఞానులు ఎవరూ కూడా ముక్తులు కాలేరు అని ప్రభువారు వారు గట్టిగా చెప్తుంటారు. నెక్స్ట్ 20వ శ్లోకం. తత్రాను దేవ ప్రవరౌ చతుర్భుజౌ కిశోరా ఆవరుణాంభుజే క్షణం స్థితావష్టభ్య గధాం సువాససౌ కిరీటహారాంఘ దచారు కుండలౌ ధ్రువుడు ఆ విమానమున విష్ణు భగవానుని ఇరు ధ్రువుడు ఆ విమానమున విష్ణు భగవానుని ఇరువురు సుందరులకు పార్షదులను గాంచను. చతుర్భుజములు, శ్యామల వర్ణుడును వర్ణులు, తరుణ వయస్కులనగు ఆ పార్షదుల నేత్రములు అరుణ కమలముల వలె ఉండెను. వారు గదాధరులై ఉండి చక్కని వస్త్రములను, కిరీటములను, హారములను, కంకణములను, కుండలములను ధరించి ఉండిరి. సో ధ్రువుడికి
మరి ఆ విమానం వచ్చింది కదండి, విమానంలో ఎవరు వచ్చారంట అంటే విష్ణు దూతలు వచ్చారు. సో విష్ణు దూతలు కూడా ఎలా ఉన్నారో ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట. వాళ్ళకి కూడా చతుర్భుజాలు ఉన్నాయి. సో ఈ చతుర్భుజాలే కాదు, వాళ్ళు కూడా శ్యామల వర్ణులు. మళ్ళీ వాళ్ళ చేతుల్లో కూడా గదాధారులై ఉన్నారు, అంటే గదను పట్టుకొని ఉన్నారు. అంటే ఏ విధంగా సుమారుగా విష్ణు భగవానుడు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. అంటే విష్ణు పార్షదులు కూడా విష్ణు భగవానునే పోలి ఉంటారు. వైకుంఠ లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడూ కూడా విష్ణు భగవానునే పోలి ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా ఈయనే విష్ణువు అన్నట్లు ఉంటారు అన్నమాట. సో వైకుంఠ లోకం వాసులు అలా ఉంటారు. అలాంటి వాళ్ళే సారూప్య ముక్తి అని అంటారు. ముక్తుల్లో అనేక రకాలు ఉంటాయి, ఇది సారూప్య ముక్తి. సారూప్య ముక్తి అంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనం పొందడం, అది సారూప్య ముక్తి. కొంతమందికి సారూప్య ముక్తి మీద కోరిక ఉంటుంది. పల్లేశ్వరి మాతాజీ మీరు మ్యూట్ చేయండి. సో సారూప్య ముక్తి కోరిక ఉన్నటువంటి వాళ్ళకి సారూప్య ముక్తి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క పార్షదులుగా భగవంతుడి యొక్క లోకంలో భగవంతుడి యొక్క రూపాన్ని పొంది ఉంటారు. సో ఇప్పుడు వచ్చినటువంటి విష్ణు దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా కిరీటాలని ధరించి ఉన్నారు, హారాలని కంకణాలని కుండలాలని ధరించి ఉన్నారు, చక్కని వస్త్రాలను కూడా ధరించి ఉన్నారు, గదాధరులై ఉన్నారు, నాలుగు చేతుల్ని కలిగి ఉన్నారు. విష్ణులోక వాసులు విష్ణు భగవాను దేహ లక్షణములనే కలిగి ఉందరు. వారు కూడా శంఖ చక్ర గదా పద్మములను దాల్తురు. వారు చతుర్భుజులై ఉన్నట్లుగాను మరియు చక్కని వస్త్రధారణ కలిగి ఉన్నట్లుగాను ఈ శ్లోకంలో స్పష్టముగా తెలుపబడినది. వారి దేహాలంకరణము విష్ణు యొక్క అలంకరణతో సరిపోవడం, అనగా విమానములో ఆరదించినటువంటి ఆ ఇరువురు అసాధారణ వ్యక్తులు నేరుగా విష్ణులోకము నుండి ఏ వచ్చి ఉంటిరి. విజ్ఞాయతావుత్తం అఘాయ కింకరా అభ్యుత్తితః సాధ్వ సవిత్రుత సవిత్రుత క్రమః నవామి నామాని గుణం మధిద్దుషః ప్రధానావితి సంహతాంజలిః అసాధారణ వ్యక్తులు సాక్షాత్తుగా దేవదేవుని కింకరులని గుర్తించిన ధ్రువుడు దిక్కున లేచి నిలబడెను. సంభ్రమమును అతడు వారిని ఎట్లు గౌరవముగా ఆహ్వానించవలనో మరచెను. అందుచే అతడు కేవలం ముకులిత హస్తుడై వందనములను గావించి శ్రీహరి పవిత్ర నామములను ఉచ్చరించెను. ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు మనకి మరణ సమయం వచ్చినప్పుడు ఒకవేళ మనం ముక్త పురుషులం అయిపోయాం అనుకోండి, అంటే మనకి మన దగ్గరికి విష్ణుదూతలు వచ్చినప్పుడు మనం విష్ణుదూతలను చూడొచ్చు, యమదూతలు వచ్చినప్పుడు యమదూతలను కూడా చూడొచ్చు, మరణ సమయంలో చూస్తారు. సో అదే ఇక్కడ ధ్రువుడి విషయంలో కూడా జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి విష్ణుదూతలను చూసి ఎలా గౌరవించాలి, ఎలా ఆహ్వానించాలి అనేటువంటి విషయం కూడా ఆయన మర్చిపోయి రెండు చేతులు జోడించి హరి హరి యొక్క పవిత్ర నామాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టాడు అనమాట. హరినామమును ఉచ్చరించడం అన్ని విధములా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. చతుర్భుజములు సుందరాలంకృతులు ఆ విష్ణుధూతలను దాంచినంతనే వారెవరో ధ్రువులకు అవగతమయ్యను. కానీ క్షణకాలము అతడు సంభ్రమమునకు గురి అయ్యను. అతడు సాక్షాత్తుగా ఆరాధించినటువంటి ఆ అసాధారణ అతిథులను అతడు కేవలం హరినామమును ఉచ్చరించి సంతుష్టులను చేయగలిగను. హరినామోచ్చారణమే ఉత్తమమైనది. విష్ణు భగవానుని గాని అతని పార్షదులను గాని ఏ విధముగా ప్రసన్నలు చేసుకునవలను మనుషుడు ఎరుగుకొనను శ్రద్ధతో హరినామమును ఉచ్చరించినంత మాత్రమే సమస్తము సానుకూల పడగలదు. అంటే మనకి విధి విధానాలు తెలియనప్పుడు, భగవత్ సేవలో విధి విధానాలు తెలియనప్పుడు మనం ఏమి పాటలు పాడవసరం లేదు. భగవంతుడి ముందు భగవంతుడికి పూజ చేయటము అని అంటే ఏవో కొంతమంది పాటలు పాడి భగవంతుడికి అర్చన చేసి పూజలు చేస్తారు, కొంతమంది అవన్నీ రావు. అవన్నీ రాకపోతే వాళ్ళలో భక్తి లేనట్లు, అవన్నీ రాకపోతే భగవంతుడి అర్చన చేయనట్లు కాదు. మనసులో కృష్ణ భగవానుడి గురించి ఒక మంత్రాన్ని చెప్పుకున్నా కానీ, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పుకున్నా కానీ అంతకంటే ఎక్కువే. కాబట్టి పూజలు చేయాలన్నా, భగవంతుడిని మెప్పించాలి అన్నా కానీ గొప్ప గొప్ప పాటలు పాడి గొప్ప గొప్ప మంత్రాలు చదివితేనే మెప్పించినట్లు కాదు. హరినామ మంత్రం కూడా అంతకంటే ఎక్కువే అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ధ్రువుడికి వచ్చినటువంటి వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా ఆహ్వానించాలి అనేటువంటి విషయం తెలియదు. తెలియనప్పుడు మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని చదువుకుంటే సరిపోదు. సో అదే ధ్రువుడు కూడా చేశాడు. ఇక్కడ హరినామాన్ని చదివాడు. హరినామాన్ని చదివితే అన్ని మంత్రాలు చదివినట్టే అన్ని పాటలు పాడాడు, అన్ని రకాలుగా వాళ్ళని సంతృప్తిపరిచాడు.
కనుకనే భక్తుడు ఆపదలో కానీ ఆనందంలో కానీ హరే కృష్ణ మహామంత్రమునే నిరాటంకముగా జపించడు. అంతటా ఒకవేళ అతడు ఆపదకు గురి అయినచో శీఘ్రమే దాని నుండి బయటపడగలడు. ఒకవేళ విష్ణు భగవానుని లేదా అతని పార్షదులను ప్రత్యక్షముగా దర్శింపగలిగే స్థితిలో ఉన్నచో ఆ మహామంత్ర కీర్తనచే అతడు భగవాన్ని ప్రసన్నుని చేయగలడు. మహామంత్ర లక్షణమే అది. ఆపదలో కానీ ఆనందంలో కానీ దానిని ఏకనాటిగా జపించవచ్చు. ఎప్పుడు హరినామాన్ని జపించాలి అనే దానికి నియమ నిబంధనలు లేవు. కొంతమంది అడుగుతారు, నేను పలానా స్థితిలో ఉన్నానండి, నేను హరినామాన్ని జపించవచ్చా, మాల పట్టుకోవచ్చా అని అడుగుతారు. హరినామాన్ని జపించడానికి కండిషన్స్ లేవు. నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను మైలలో ఉన్నాను, మైలలో లేను అనేటువంటిది లేదు. ఎప్పుడైనా హరినామం జపించవచ్చు, ఎలాంటి స్థితిలో అయినా హరినామం జపించవచ్చు అని చెప్తున్నారు. సో అది జపించకుండా ఉండేటువంటి సమయమే కరెక్ట్ సమయం కాదు, జపిస్తూ ఉండేటువంటి సమయం కరెక్ట్. అంటే మనం అపవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉన్నా లేదు, అంటే మనము చేయకూడనటువంటి ప్రదేశంలో ఉన్నా కానీ అక్కడ హరినామాన్ని కనుక జపిస్తే ఆ ప్రదేశము ఆ వాతావరణం కూడా పవిత్రమైపోతుంది. కాబట్టి హరినామం ఎప్పుడు కూడా జపించాలి. కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా కానీ హరినామాన్ని జపించాలి. భక్తులు అదే చేస్తాడు అని చెప్తారు. ప్రభుజీ చిన్న ఇది, ఇప్పుడు ఇక్కడ ధ్రువుడికి వీళ్ళు విష్ణు దూతలు వచ్చారు ప్రభుజీ. ఇప్పుడు మనం చేసిన కర్మను బట్టి మనం పోయే ముందు మనం ఎలాంటి కర్మలలో ఉన్నామో యమకింకరులా లేకపోతే వీళ్ళ వచ్చేది అక్కడే తెలిసిపోద్ది ప్రభుజీ, అంతే కదా మనం అర్థం చేసుకోవాలి. అందుకని కొంతమంది భయపడుతూ చేస్తారు. దూతలను బట్టి అందుకని మీరు చూడొచ్చు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది చూడొచ్చు. ఇప్పుడు మరణ సమయంలో కనుక మలమూత్ర విసర్జన జరిగింది అనుకోండి, చాలా భయపడి చచ్చిపోయినట్లు, ఓకే, అలాంటి వాళ్ళు నరకానికి వెళ్ళినట్లు. తం కృష్ణ పాదాభి నినిష్ట చేతసం, బద్ధాంజలిం ప్రశ్రయనమ్రకంధరం, సునంధ నంధాపు పశ్రుత్య సస్మితం, మృత్యుచతుః పుష్కర నాభ సమ్మతౌ, భక్త ధ్రువుడు సర్వదా శ్రీకృష్ణ పాదారవింద స్మరణమునే లగ్నమై ఉండెను ఇండెడివాడు. అతడు కృష్ణగత చిత్తుడు. విష్ణు పార్షదులకు నందసునందులు చిరునవ్వుతో సమీపించగా అతడు ముకుళిత హస్తుడై వంగి నమస్కరించను. పిమ్మట అతనితో వారిట్లు పలికి. ఇప్పుడు సంతోషంతో మరణించేటువంటి వాడు భక్తుడు, భయంతో మరణించేటువంటి వాడు అభక్తుడు. భక్తుడికి ఎప్పుడు మరణం అంటే భయం ఉండదు, చాలా సంతోషంగా మరణిస్తారు. ఎందుకంటే మరణ సమయంలో వాళ్ళు విష్ణుదూతలను చూస్తారు. విష్ణుదూతలను చూసినప్పుడు ఆటోమేటిక్గా విష్ణువును చూసిన దాంతో సమానంగా ఉంటుంది. విష్ణుదూతలను చూసినటువంటి వాడికి ఆనందం ఆగదు. కాబట్టి మరణ సమయంలో వాడికి బాధ అనేది తెలియదు, చాలా సంతోషంగా మరణిస్తారు. అదే ఇప్పుడు నువ్వు యమదూతలను చూసావనుకో, భయంతో మరణిస్తావు. ఆ భయం అనేటువంటిది చూసినటువంటి వచ్చినటువంటి దూతల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ధ్రువుడి యొక్క మనోస్థితి ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉన్నాడు. మరి అంత ఆనంద స్థితి ఇప్పుడు ధ్రువుడికి కనిపిస్తున్నటువంటి విష్ణుదూతలు మనందరికీ కనపడరు, అక్కడే ఉన్నా గానీ, కానీ ధ్రువుడికి కనిపిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఆయన నమస్కరిస్తున్నారు కూడా. ముకుళిత హస్తులే వంగి నమస్కరించను, మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ధ్రువుడు. ఏం మాట్లాడుతున్నారో నెక్స్ట్ శ్లోకం నుంచి మనకి వస్తుందండి. ఈ శ్లోకములో పుష్కరనాభ సమ్మతౌ అను పదం ప్రధానమైనది. శ్రీకృష్ణుడు కమల నయనములకు, కమల నాభికి, కమలముల వంటి పాదములకు, కమలముల వంటి హస్తములకు ప్రసిద్ధి చెందినవాడు. ఇతడ అతడు పుష్కరనాభ అని పిలువబడినాడు. సమ్మతౌ అనగా ఇరువురు పార్షదులు అని భావం. లౌకిక జీవనము ఆధ్యాత్మిక జీవనం భిన్నమైనది. లౌకిక జీవనమునందు మనుషుడు భగవత్ సంకల్పమునకు విరుద్ధముగా ఆచరింప ఆధ్యాత్మిక జీవనమును అతను అనుకూలముగా వర్తించడు. జీవులందరూ భగవదంశలే కనుక వారందరూ పరమపురుషుని ఆజ్ఞకు ఎల్లప్పుడూ బద్దులయ్యుందురు. అది ఏ పూర్ణముగు ఏకత్వము అనబడును. వైకుంఠ లోకమున సకల జీవులు దేవదేవుడితో ఏకత్వమున నిలిచియుందురు. వారు ఎన్నడనూ అతని ఆదేశములను ధిక్కరించకపోవటయే దానికి కారణం. కానీ ఈ భౌతిక జగత్తులో మాత్రం జీవులు సమ్మతులై ఉండక ఎల్లప్పుడూ అసమ్మతులయ్యుందురు. భగవద్ ఆదేశములకు సమ్మతమగునట్లు అభ్యాసము కావించుటకు మానవ జన్మ ఒక చక్కని అవకాశం. సంఘములో అట్టి అభ్యాసమును కలిగించుటయే కృష్ణ చైతన్య ఉద్యమము కార్యము. భగవద్గీత ఎందు తెలపబడినట్లు ప్రకృతి నియమములు మిగులు కఠినమైనవి.
ఎవ్వరూ ఆ కఠిన నియమములను అతిశయింపజాలరు. కానీ శరణాగతుడై భగవద్ ఆదేశమును అంగీకరించువాడు అట్టి కఠిన నియమములను సులభంగా దాటగలడు. దీనిని ధ్రువుని ఉపమానముగా చక్కగా సరిపోగలదు. భగవద్ ఆదేశములకు సమ్మతుడై ఆ దేవదేవుని ఇడ ప్రేమను వృద్ధి కావించుకున్నట ద్వారా అతడు విష్ణు పార్షదులను ముఖాముఖి కలువగలిగే అవకాశమును పొందిరు. ధ్రువునకు ఏది సాధ్యమయ్యనో అది ఎల్లరకు సాధ్యమే. భక్తియుత సేవలో అత్యంత శ్రద్ధతో నెలకొనిన వాడు కాలక్రమమున అదే మానవ జీవిత పూర్ణత్వమును నిక్కముగా పొందగలడు. అంటే ధ్రువుడు ఏదైతే సాధించారో అది మనమందరం కూడా సాధించడం సాధ్యమే. కాకపోతే మనం కూడా ధ్రువుల్లాగా భక్తియుత సేవలో నెలకొని ఉండాలి. అప్పుడే మన మానవ జీవితం యొక్క పరిపూర్ణత వస్తుంది అని చెప్తున్నారు. అంటే వైకుంఠలోకాలకు వెళ్ళాలి అంటే నువ్వు ఏ జంతువు శరీరం నుంచో డైరెక్ట్ గా వైకుంఠలోకానికి వెళ్ళలేవు. మనం వైకుంఠ లోకానికి వెళ్ళాలి అంటే మానవ శరీరం తప్పనిసరి. కానీ మానవ శరీరాన్ని ఉపయోగించి మనం శాశ్వతమైనటువంటి వైకుంఠ లోకానికి వెళ్ళకుండా మళ్ళీ ఇంకొక జంతు లోకానికో ఇంకొక వృక్ష లోకానికో లేకపోతే ఇంకొక జీవి లోకానికో వెళ్ళిపోయామంటే అది మనం మానవ శరీరాన్ని వృధా చేసినట్లే అవుతుంది. అలా వృధా చేయకుండా ఉండాలి అని అంటే లౌకికులుగా ఉండకూడదు, ఆధ్యాత్మికవాదులుగా ఉండాలి. భగవంతుడి యొక్క దిశానిర్దేశానుసారం మనం కనుక కర్మలు చేస్తే మనం ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొన్నట్లు, లేదు దానికి వ్యతిరేకంగా కర్మలు చేస్తే మనం లౌకికంగా ఉన్నట్టు. లౌకికంగా ఉన్నటువంటి వాడు పతనం చెందుతాడు, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటాడు. సో నెక్స్ట్ విష్ణు భగవానుడితోటి విష్ణు భగవానుడి యొక్క పార్షదులైనటువంటి ఎవరంటే సునందలు, నంద సునందలు. ఆయన పార్షదుల పేరు నంద సునందులు. నంద సునందులతోటి మరి నంద సునందులు ధ్రువుడితోటి ఏం మాట్లాడతారు, ధ్రువుడు నంద సునందులతో ఏం మాట్లాడతారు అనేటువంటిది రేపటి నుంచి చూద్దాం. అందుకని క్వశ్చన్ లాస్ట్ కి పెట్టాలి మాతాజీ. సరే ప్రభుజీ, ఇవాళ మధ్య మధ్యలో కొంచెం కాన్సెప్ట్ కష్టంగా ఉంది ప్రభుజీ, రేపు అర్థం చేసుకుంటాం. ఎందుకంటే కొంచెం మధ్యలో డిస్కనెక్ట్ అయ్యింది కదా, కొంచెం నాకే కొంచెం క్లియర్ గా అర్థం కాలేదు. చదివి రేపు